హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఎట్లున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? ఇట్స్ డే 14 ఆఫ్ అవర్ 50 డేస్ ఛాలెంజ్. ఈరోజుకి 14th డే అన్నమాట. సో ఎట్లా చదువుతున్నారు అందరూ? అసలు చదువుతున్నారా? ఈ ఛాలెంజ్ పెట్టిన నేనే, టు బి హానెస్ట్, ఒక 10 డేస్ చాలా ఎఫెక్టివ్గా చదివిన, మంచిగా ఫోకస్ చేసి చదివిన, మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుండే. బట్ ఇప్పుడు అంత చదవలేకపోతున్నా. ఎంతో చదవాలని అనిపిస్తుంది బట్ చదవలేకపోతున్నా, అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. మార్నింగ్ లేస్తున్నా, బుక్ తీస్తున్నా, ఓపెన్ చేస్తున్నా, బట్ మైండ్ కాన్సన్ట్రేషన్గా ఉండట్లేదు. నాలాగా మీకు కూడా ఉందా? అయినా ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది, బట్ స్టిల్ చాలామంది ఎట్లా అనంటే, ఇంకా అవ్వదేమో, అవుతుందో కాదో, ఏ వద్దు అని చెప్పేసి గీవప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ముందుకు ముందే వీడియో చేస్తున్నా, అస్సలు గీవప్ ఇవ్వకండి. పోస్ట్పోన్ అయినా అవ్వకపోయినా ఎగ్జామ్ ఇవ్వాలి, మంచి రాయాలి, మంచి చదవాలి, అంతే. ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాసినాక అబ్బా క్వాలిఫై అవుతామా లేదా అని చెప్పేసి ఫీల్ అవుతారు, భయపడతారు, జాబ్ వస్తుందా లేదా అని భయపడతారు. కానీ మన పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. జాబ్ రాకంటే ముందే 100 పరేషన్లు ఉన్నాయి, 1000 టెన్షన్స్ ఉన్నాయి. మనకు జాబ్స్ ఇచ్చే గవర్నమెంటే మనతో ఎంత ఆడుకుంటుంది, ఎంత టార్చర్ చేస్తుంది. టు బి ఆనెస్ట్, యా చెప్పలేం. ఎటువైనా మనకి టార్చర్లు తప్పట్లేవు. ఇటు ఇంట్లో వాళ్ళు, అటు బయట చుట్టాలు, మనకి నచ్చని వాళ్ళు, మనమంటే పడని వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్, అందరికీ మనమే దొరికినాం. ఎన్ని ఏమున్నా కూడా మన టార్గెట్స్ ఫినిష్ చేసుకోవాలి. డైలీ టు డూ లిస్ట్ చేసుకోవాలి. డైలీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేయాలి. నేను అసలు యాక్చువల్లీ టార్గెట్స్ పెట్టింది కూడా, మనకి డైలీ ఎంత చదువుతున్నామో, ఇంత చదివితే మనకి ఇంత సిలబస్ ఫినిష్ అయిపోతుంది అని ఒక క్లారిటీ వస్తుంది అని. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత చదివినా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని. ఇట్లా టు డూ లిస్ట్ చేసుకుంటూ పోతే, టార్గెట్స్ చేసుకుంటూ పోతే మాత్రం మన స్టడీ టేబుల్ పైన ఖచ్చితంగా ఉన్న బుక్స్ అన్నింటినీ మనం చదివేస్తాం. అదే ఒకవేళ టు డూ లిస్ట్ చేసుకోకుండా, టార్గెట్స్ పెట్టుకోకుండా ఉంటే మాత్రం, స్టడీ టేబుల్ని చూస్తే ఫస్ట్ మనకు ఆ బుక్స్ అన్నింటినీ, మన నోట్స్ అన్నింటినీ చూస్తే మన నోట్సే, మన బుక్సే మనకు భయంకరంగా అనిపిస్తాయి. అసలు ఇవన్నీ ఫినిష్ చేస్తానా లేదా, ఎగ్జామ్ టైం దగ్గరకు వస్తుంది, నా వల్ల అవుతుందా లేదా అని మన మీద మనకే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అప్పటి వరకు ఉన్న కాన్ఫిడెన్స్, నమ్మకం అంతా పోతుంది. సో అందుకే ముందుకు ముందే ఈ టార్గెట్స్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఉంది తప్ప డిసడ్వాంటేజ్ లేదు. ఎవరు యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి మంచి బెనిఫిట్సే ఉంటాయి. సో నేను రికమెండ్ చేసేది ఏంటి అని అంటే, నేను ఎట్లాగో అవ్వే చదువుతున్నా, దాన్ని మించి పోతలేను, దానికి వెనకాలకు వస్తలేను. సో మీరు కూడా నాతో పాటు చదవండి, చదివితేనే మంచి ఉంటుంది అని చెప్పి అందరు యాక్సెప్ట్ చేయండి. 50 డేస్ ఛాలెంజ్ మంచి చదువుకోండి అని చెప్పి నేను అనుకుంటున్నా, ఫాలో అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటి అని అంటే, టార్గెట్స్ని డైలీ హైలైట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, చాలామంది ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అరే అవుతుందో లేదో, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో లేదో, ఆ చూద్దాంలే లాస్ట్ 1 మంత్ అని అనుకొని అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు అనిపిస్తుంది కొందరి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కొందరు ఎక్కువ చదువుతారు, ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు. సో అట్లాంటి వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చెప్పలేము, లక్ ఫేవర్స్ అని అంటారు కదా, ఏమో చెప్పలేము. కాబట్టి ఇప్పుడు మీరు ప్రిపేర్ అయిపోయినా కూడా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. గెస్ ప్రకారం కూడా పెట్టొచ్చు, లక్ కొంచెం యాడ్ అయితే చెప్పలేం. లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఏదన్నా అవ్వచ్చు. సో అందుకే డైలీ టార్గెట్స్ని ఫాలో అవ్వండి. అది ఎగ్జామ్ వరకు అయితే సిలబస్ అంతా కవర్ అవ్వాలి అని చెప్పేసి, కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి అయితే నేను కూడా అనుకుంటున్నా. బికాజ్ నేను కూడా అదే టార్గెట్ ఫినిష్ చేస్తున్నా, కొత్తగా ఏమి మీకు ఒకటి చెప్పి నేను ఒకటైతే ఏం చెయ్యట్లేదు. సో యా, మనం అనుకోవాలి కానీ ఏదైనా పని అవుతుంది గైస్. ఇప్పుడు కొందరు ఉంటారు, ఎంత హారర్ సినిమా భయం ఉన్నా కూడా ఆ భయంతోనన్నా చూస్తారు కానీ ఆ మూవీ కంప్లీట్ చేస్తారు. ఇంకొందరు ఉంటారు, 21 డేస్ ఉపవాసాలు ఉంటారు, 41 డేస్ ఉపవాసాలు ఉంటారు, అంటే ఒక్క పూట భోజనం చేస్తారు. అప్పుడు అంటే వాళ్ళకి భక్తితోనే చేయాలి అని అనిపిస్తే ఒక సంకల్పం తీసుకుంటే ఖచ్చితంగా చేస్తారు. ఇంకొందరు ఉంటారు, కాలే నడకన టెంపుల్స్కి వెళ్తారు, అది ఎంత పెద్ద గుట్ట కానివ్వండి, ఎన్ని అడ్డంకులు రానివ్వండి, అవన్నీ క్రాస్ చేసి వెళ్తారు. సో చేయాలనుకునే సంకల్పం మనకు ఉంటే కనుక ఎంతటి పనైనా మనం చేయగలుగుతాం. ఆ శక్తి మనకుంది,
ఎందుకు దాన్ని యూటిలైజ్ చేసుకోవద్దు? మన శక్తిని చూపించుకునే టైం మన ఎగ్జామ్. సో పోరాడదాం, మన శక్తి ఏందో మనది మనకే చూపించుకుందాం. ఎవరు ఎన్ని మాటలైనా ఎంత వెనక్కి లాగినా కష్టపడదాం, జాబ్ తెచ్చుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.